గర్భిణీ స్త్రీలు జర్నీ చేయొచ్చా మీ తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ జర్నీలో చాలామందికి భయం ఉంటుందండి జర్నీ చేయొచ్చా చేయకూడదా ఓన్గా డ్రైవ్ చేయొచ్చా ఎప్పుడు డ్రైవ్ చేయకూడదు రిస్ట్రిక్షన్స్ ఎప్పుడు ఫాలో చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడు మీరు ట్రావెల్ చేయకూడదు ఫస్ట్ ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంటు మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నారు అంటే ఒకటి నుండి మూడో నెల వరకు ఉన్నారు అంటే ఎక్కువగా జర్నీ చేయకూడదండి మూడు నెలల వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు నెలల వరకు కూడా చాలా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డాక్టర్స్ కూడా మీకు అడ్వైస్ చేస్తారు ఈ మూడు నెలలు మీరు జర్నీ చేయకూడదు చాలా వరకు జర్నీని తగ్గించుకోవాలి అని ఎందుకంటే అప్పుడే కదా మీ బేబీ పెర్టిలైజ్ అయ్యి బిడ్డ డెవలప్ అవుతూ ఉంటుంది ఆ టైంలో ఎక్కువగా మీరు జర్నీ చేశారు అంటే చాలామందికి సెన్సిటివ్గా ఉంటారు చాలామంది అలాగే గర్భసంచి వీక్గా ఉన్నవారు ఉంటారు పాస్ట్లో మీకు రెండు లేదా మూడు మిస్క్యారేస్ అయ్యి ఉంటాయి లేకపోతే డాక్టర్సే అడ్వైస్ చేసి ఉంటారు జర్నీ చేయకూడదని ఇలాంటి గర్భిణీ స్త్రీలందరూ కూడా మొదటి ట్రెమిస్టర్లో అంటే ఒకటి నుండి మూడో నెల వరకు జర్నీ చేయకూడదండి హాస్పిటల్కి ఎలా వెళ్ళి రావాలక్క అని కూడా మీరు అడగచ్చు హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా చాలా నిదానంగా ఎక్కువ స్పీడ్లో వెళ్ళకుండా వెళ్ళి రావాలన్నమాట వెహికల్స్లో వాళ్ళు ఎక్కువగా ఫస్ట్ ట్రెమిస్టర్లో బైక్లో తిరగడం అవాయిడ్ చేయండి నెక్స్ట్ వచ్చి సెకండ్ ట్రిమిస్టర్ అంటే నాలుగు నుండి ఆరు నెలలండి ఇది సేఫ్ జోన్ అనే చెప్పాలి ప్రెగ్నెంట్ లేడీస్కి అంత ప్రాబ్లం ఏమీ ఉండదు జర్నీకి సెకండ్ ట్రెమిస్టర్లో మీరు అన్ని వెహికల్స్లోనూ ట్రావెల్ చేయొచ్చు బైక్ కార్ బస్ ఆటో దేంట్లో అయినా సరే మీరు ట్రావెల్ చేయొచ్చు బట్ బైక్లో వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది మీరే ఓన్ డ్రైవింగ్ అయితే నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఏ కారణం చేత కూడా నేను సడన్ బ్రేకులు వేయడము లేకపోతే టర్నింగ్స్లో భయపడుతూ తోలడము ఇలా ఏం చేయను ఫ్రీగానే డ్రైవ్ చేయగలుగుతాను అనేవారు ఓకే బట్ భయం ఉన్నవారు డ్రైవింగ్ ఫియర్ ఉన్నవారు దయచేసి డ్రైవ్ చేయకండి గర్భిణీ స్త్రీలు ఇది మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ వచ్చి మూడో ట్రెమిస్టర్ అంటే ఏడో నెల నుండి తొమ్మిదో నెల వరకు ఈ త్రీ మంత్స్ లాంగ్ జర్నీ వద్దు లాంగ్ జర్నీ ఎప్పుడు చేయొచ్చు బెస్ట్ ఎప్పుడు ఈ తొమ్మిది నెలల్లో అంటే సెకండ్ ట్రెమిస్టర్లో అంటే నాలుగో నెల నుండి ఆరో నెల వరకు బెస్ట్ మీరు లాంగ్ జర్నీ చేయడానికి ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఈ మూడో ట్రెమిస్టర్లో లాంగ్ జర్నీ వద్దు ఎందుకంటే ఏడు ఎనిమిది తొమ్మిది నెలల్లో ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ ట్రిప్ ఎక్కడికైనా వేశారు సడన్గా మీకు పెయిన్స్ రావచ్చు ఈ త్రీ మంత్స్లో వాళ్ళ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి లోపల ఉన్న బిడ్డ కండిషన్ బట్టి ఎప్పుడైనా మీకు పెయిన్స్ రావచ్చు డెలివరీ అవ్వచ్చు అండి సెవెంత్ మంత్లో ప్రీ మెచ్యూర్ బేబీ పుట్టే ఛాన్స్ ఉంది కొందరికి డెలివరీ పెయిన్ రావచ్చు సో అందువల్ల ఈ మూడు నెలలు లాంగ్ జర్నీ అవసరం ఏమీ లేదు వెళ్ళాలి ఎక్కడికైనా అనిపిస్తే ఎట్లో హాస్పిటల్కి వెళ్తూనే ఉంటాము అలాగే ఖచ్చితంగా వెళ్ళాలి నెసెసిటీ ఉంది అంటే మాత్రమే వెళ్ళండి లేదు ఊరికేనే అన్నెసరీగా జర్నీ చేయకండి అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈ విధంగా మీకు డాక్టర్స్ ఎప్పుడైనా చెప్పి ఉంటే లైక్ లో లోయింగ్ ప్లాజెంట్ ఉంది మీకు ప్రెగ్నెన్సీలో రిస్క్ ఉంది బ్లడ్ తక్కువగా ఉంది ఎప్పుడైనా మీకు తల తిరగవచ్చు మీకు సర్విక్స్ దగ్గర హోల్కి స్టిచ్చెస్ వేసి ఉన్న షార్ట్ సర్విక్స్ ఉన్నా మీకు బ్లీడింగ్ అవుతూ ఉన్నా కడుపు నొప్పిగా ఉన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న గర్భిణీ స్త్రీలందరూ కూడా జర్నీ చాలా అంటే చాలా తక్కువగా చేయాలి అది కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మీరు జర్నీ చేయాలి ఖచ్చితంగా ఇది మీరు చూసుకోవాలండి రిస్క్ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు జర్నీ అవాయిడ్ చేయడం మంచిది రిస్క్ ఏమీ లేదు నాకు ఫ్రీగా ఉంది నాది హెల్తీ ప్రెగ్నెన్సీ అనేవారు జర్నీ చేయొచ్చు వెరీ సింపుల్ అండి ఈ తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ జర్నీలో ఫస్ట్ ట్రెమిస్టర్ మూడో ట్రెమిస్టర్ అవాయిడ్ చేయండి లాంగ్ జర్నీ అవసరం ఉంది అనుకుంటే సెకండ్ ట్రెమిస్టర్ బెస్ట్ నెక్స్ట్ వచ్చి ఓలా ఊబర్ ఇలా బుక్ చేసుకుంటూ ఉంటారు కదా ఎక్కడికన్నా వెళ్ళాలంటే వాళ్ళకి మీరు ఖచ్చితంగా చెప్పండి ఆమె ప్రెగ్నెంట్ స్లోగా వెళ్ళండి అని చెప్పండి ఈ విధంగా మీరు ప్రికాషన్స్ తీసుకొని జర్నీ చేయండి ప్రాబ్లం ఏమీ ఉండదు సో ఫ్రెండ్స్ గర్భిణీ స్త్రీలు ఎవరు జర్నీ చేయొచ్చు ఎవరు జర్నీ చేయకూడదు లాంగ్ జర్నీ ఎవరెవరు చేయొచ్చో మీరు అందరూ తెలుసుకున్నారు అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి బీ హ్యాపీ కీప్స్ మైన్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం